హాయ్ హలో ఫ్రెండ్స్, సూర్య అయితే వచ్చేసాడు. వాళ్ళ టైం అయితే 7:50 కనిపించదలేండి. మన మాస్టర్ సెటప్ మొత్తం పూర్తయిపోయింది. నేపాల్ టు ఓబులవారిపల్లిలో ఇది 4వ రోజు అనుకుంటాను. ఇదో ఇవాళ ఇక్కడ ఈ పెట్రోల్ బంకులో అయితే స్టే చేసామండి. మనం వెళ్లాల్సిన హైవే అటువైపుగా ఉంది, వెళ్లాల్సిన డెస్టినేషన్ అయితే 70 కిలోమీటర్లు ఉంది. ఫుల్ హ్యాపీగానే ఉంది, కానీ అక్కడ ఏదో ఏం లేదులేండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నేపాల్ టు ఓబులవారిపల్లి డెస్టినేషన్ ఫిక్స్ చేసుకుని ఇలా వెళ్తూ ఉన్నందుకు చాలా చాలా హ్యాపీ. ఇక మాస్టర్ వీల్స్ పెట్రోల్ బంక్ నుంచి వచ్చేసి మన హైవే పైన కలుసుకుంటూ ఉన్నామండి. అనుకున్నాను ఇక ఎక్కువ లెంత్ లేకుండా కాస్త షార్ట్గానే ముగించేద్దామని వీడియోలు అనుకున్నాను. అందుకు ఏది అవసరమైతే అది వరకే వాడదామండి వీడియోస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీ అందరి పట్ల. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇక వెళ్ళిపోదాం ఇవాళ ప్లేస్కి. వీడియోస్ ఇలా శాసనాలు కాదండి. టోల్ ప్లాజా బోర్డులు ఏడేంటో మరి పెద్ద పెద్దగా ఉన్నాయి. అంటే చూడలేదు కాబట్టి ఇటు సైడ్, అందుకనే మధ్యలోనే పెట్టేసారు. ఇక్కడ ఎమర్జెన్సీ నెంబర్స్ అక్కడెక్కడో ఉంది. టోల్ ప్లాజా ఇదేనండి ఇవాళ మొదటి టోల్ ప్లాజా. అవతల అసలు రికార్డ్ చేయడానికి ఒకట్లా ఇది కూడా బ్లూగానే ఉంది. ఎందుకంటే ఉండదే చిన్న రోడ్డు, చిన్న రోడ్లోనే ఇదంతా ఉంది. అందుకు కాస్త కష్టం అవుతూ ఉంది. వెళ్ళే డెస్టినేషన్ అయితే ఉందండి 38 కిలోమీటర్లు. నేపాల్ టు ఓబులవారిపల్లి రైడ్లో భాగంగా మనం అయితే వచ్చామండి. ఒక అద్భుతమైన ప్రదేశానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఏది ఆ ప్రదేశమా అంటే అయోధ్య. అయోధ్య వైపు అండి మన మాస్టర్ ప్రయాణం నేపాల్ టు ఓబులవారిపల్లి రైడ్లో. ఈ పొజిషన్లో నిజంగా ఎంత దగ్గర ఉంటే ఆ విధంగా మారుకుంటుంది. గెస్ చేయండి ఎంత దూరంలో ఉన్నానో ఈ బోర్డుకి. అండి ఇంకొక బోర్డు అయితే కనిపించింది మనకు, వెల్కమ్ పలుకుతూ అయోధ్య, వెల్కమ్ టు అయోధ్య ఇన్ మాస్టర్ వీల్స్. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చేరుకున్నందుకు. మన మాస్టర్ వీల్స్లో వితౌట్ పొల్యూషన్ వెల్కమ్ టు అయోధ్య టూరిజం యూపీ. ఎటు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, కిందికి వెళ్ళాలనుకుంటున్నాను. మిరుట్లోంచి వెళ్ళిపోవాలి మనము. ఇక ఆలస్యం చేయకుండా మన మ్యాషో వీల్స్ పై దూసుకెళ్ళిపోదాం, అయోధ్య వైపు అడుగులు వేద్దాం. ఇదిగో అదేనండి నైట్ పూట అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ సింబల్. వచ్చేసామండి మన మ్యాస్ట్రో, చూసుకోవచ్చు ఏంటా. అదేనండి చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇక్కడి నుంచి ఒక రైట్ లుక్ వేసుకుంటే అదిరిపోయిందండి ఎంట్రీ అయితే. ఇందులో మన మాస్టరో వెళ్తూ ఉంటుంది నిజంగా పిచ్చ పిచ్చ హ్యాపీగా. ఇక వెళ్ళిపోదాం ఎంటర్ లేట్ చేయకుండా, అయోధ్యలోకి అడుగులు వేద్దాం. వెళ్తున్నానండి నేను ఈ ఎంట్రన్స్ ద్వారా. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇవన్నీ సెట్టింగ్లు అయినా కానీ నిజంగా కట్టే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవన్నీ సెట్టింగ్లు జస్ట్ అలా నిలబెట్టున్నారు. నిజంగా అయినా కానీ సూపర్. తీసుకోవచ్చు అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రామ్కి పైడి హనుమాన్ జిలారా చాలా ప్రదేశాలే ఉన్నాయి. ఇక్కడైతే వీళ్ళంతా అడ్డంగా నిలబడుకొని ఉన్నారు. ఆ రామాయణాన్ని తలపించే విధంగానే ఉన్నాయి ఇక్కడ దృశ్యాలన్నీ. చూసుకోవచ్చు ఇది ఏదో మొత్తం నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదు. ఇక్కడ దృశ్యాలని చూసే మీరే అర్థం చేసుకోండి. చేశానండి ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి మెయిన్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూసుకోవచ్చు అక్కడ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కెమెరాలో చూసేదానికి ఎలా ఉందో కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా చూసుకుంటే.
ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో ఉన్నాయండి తులసి ఉద్యాన అయోధ్య. ఆ కాలం నాటి అన్ని ప్రదేశాలన్నీ ఇప్పుడు అన్ని రీమోడల్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి పాతవన్నీ పగలగొట్టేసి ఇలా కొత్తది కడుతూ ఉన్నట్టున్నారు. అది ఆ కట్టడం పాతకాలం కట్టడం అనుకుంటాను నేనైతే. మరి వెళ్దాం, 2 కిలోమీటర్లు ఉంది, లోపలికి వెళ్ళి చూ. హలో, మీరు నమ్మరండి, నేను చూస్తున్నాను. నాకైతే ఇదంతా ఒక సినిమా సెట్టింగ్ మాదిరిగా ఉంది. ఎందుకంటే ఈ చుట్టూ ఈ పక్కన్నీ పాత కట్టడాలు, కొత్తగా కనిపిస్తున్నాయి రోడ్డు, ఈ లైట్లు ఇవన్నీ చూస్తుంటే నిజంగా నాకు సినిమా సెట్టింగ్ లాగే ఉందండి. చూస్తుంటాం కదా మనం సినిమాలో సెటప్ చేస్తుంటే ఆ విధంగా ఉన్నట్టున్నాయి ఈ పక్కన ఉన్న పాత కట్టడాలన్నీ. సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి. మరి ఇక్కడ లంచ్ చేయలేదు నేను. ఎక్కడన్నా లంచ్ చేద్దాం. ఇటువంటి ప్లేసుల్లో లంచ్లు డిన్నర్లు అంటే మరి బిల్లు ఇక్కడ తగ్గట్టే ఉంటుంది. మొత్తం టూరిజం స్పాట్లే కాబట్టి చూసుకోవచ్చు అండి. వెళ్తూ ఉన్నాం. నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇక్కడ మనకు ఎలాంటి వసతులు ఉంటాయో ఏంటో, ఎక్కడన్నా వెళ్ళేసి గట్టిగా కుమ్మేద్దాం. హలో అండి, మీకు అర్థమవుతుందా? ఇక్కడ తెలుగువారు చాలామందే ఉన్నారు. వాళ్ళ మాటలు నాకు వినిపడుతూ ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నవారు. ఏదో ఈ బ్యాచ్ అంతా వీళ్ళు అంతా తెలుగు. ఇక చాలామందే ఉన్నారండి. నిజంగా ఉంటారు, మన తెలుగువారు లేని ప్రదేశాలు ఎక్కడ ఉంటాయి? ఇంకా ఉంది, ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అటువైపుగా వెళ్ళాలి అయోధ్య. మరి వెళ్దాం, చూసుకోవచ్చు. జనం కంత కాదండి ఇది, గుడి. ఈ జనాల్లో నేనున్నాను. మంచి చేసేందుకు ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. మరి చూద్దాం, అక్కడికి వెళ్దాం, తిందాం, ఎంత బిల్ అవుతుందో. అండి లంచ్ అయితే చేసేసాను, ఒక 150 రూపాయలు వేశారు. పర్లేదు, అయోధ్య ధామ్ జంక్షన్ ట్రాఫిక్ ఫుల్గా ఉంది. వీడియో రికార్డ్లో ఉన్నామండి, ఇలా అన్ని ప్రదేశాలు చూస్తూ. ఈ 39 డిగ్రీల ఎండం తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను లస్సీ తాగుదామని. ఈ పిల్లవాడైతే వచ్చాడు కాకినాడ తుని నుంచి, మా నెంబర్ ప్లేట్ చూసి వెతుక్కుంటూ వచ్చాడు వాళ్ళ నాన్నను పిలుచుకొని. ఇక్కడే లస్సీ తాగుతూ ఉన్నామండి. నిజంగా ఈ పిల్లవాడు 7వ తరగతి చదువుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్నని పిలుచుకొని వచ్చాడు, నాన్న కల్ వెళ్దాం పద, సైకిల్ అతను ఉన్నాడు అని చెప్పి. నిజంగా అలా చాలా సంతోషం అండి నాకు, ఇలా వచ్చి కలవడం అనేది నాకు నిజంగా చాలా సంతోషం. నెక్స్ట్ ఎక్కడికన్నా దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎంతసేపు పట్టిందన్న దర్శనం? దర్శనం 1 అవర్. నడవ లేట్. ఆ క్యూ లైన్ లో దూరం, అదే దూరం. దర్శనం అయితే చాలా సూపర్, చాలా బాగా జరిగింది. సరే అన్న. ఏంటి, నేపాల్ టు ఓబులవర్పల్ రైడ్ లో భాగంగా ఒక ప్రదేశం లేకైతే వెళ్తూ ఉన్నాం. ఆ ప్రదేశం అద్దుగో అదే అండి. ఆ ప్రదేశానికి అయితే వెళ్ళాలి. మరి మన మాస్ట్రోని ఆ ప్రదేశానికి తీసుకెళ్ళలేము. ఇంకా మన మాస్ట్రోని అయితే ఇక్కడ ఉన్నాయి ఈ ప్రదేశంలో. ఇక్కడ పార్కింగ్ చేసేసాము. ఇక్కడ పార్కింగ్ చేసేసి లాక్ చేసేసాను. ఇక్కడ లాక్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాం మనం. ఈ ప్లేస్ని మొత్తం చూసేసి వద్దాం. మరి ఈ ప్లేస్ ఎక్కడంటారా? అయోధ్యాపురి. చూసుకోవచ్చండి ఆ పైన. జై శ్రీరామ్. మరి ఇక జై శ్రీరామ్ దర్శనకానికి వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. శ్రీరామ్ జన్మభూమి పార్క్, అక్కడికి వెళ్ళాలండి మనం. ఇప్పుడు వచ్చిన తర్వాత చూద్దాం. మన మాస్ట్రో మన లగేజ్ అయితే అంతా అక్కడే ఉంది. ఆ సారుకొని లోపలికి అలౌడ్ లేదు, బయటే పెట్టేసి అని చెప్పారు. అందుకని మనం బయట పార్క్ చేసేసి లాక్ చేసేసి వెళ్తూ ఉన్నాను. ఇక లోపల కలుద్దాం. చూసుకోవచ్చండి ఎంతమంది జనాలు ఉన్నారో, అసలుకి సృహ తప్పిపోయి పడిపోయే ఉండగడం ఉంటారు ఇక్కడ.
నిజంగా అంతమంది ఉన్నారు, అంత రష్గా ఉంది. ఇక్కడ కెమెరాలు అలౌడో లేదో నాకైతే తెలియదు. నేనైతే వెళ్తూ ఉన్నాను. సూర్య అయితే 39 డిగ్రీలకే హాట్ హాట్ గా ఉన్నాడు. ఇవైతే ఈ పక్కన కూడా ఈ ఎండవేడికి ఏమన్నా తట్టుకుండేట్టు వేసేయాలి. చెప్పులంతా వేసుకునే పోతా ఉన్నారు. ఈ ప్రదేశం అయితే అక్కడ చెకింగ్ అయితే అయిపోయిందండి. అక్కడ చెకింగ్ చేసుకుని ఇంక ఇక్కడికి వచ్చేస్తే క్యూ లైన్లలో వెళ్ళిపోవడమే. జనం అయితే చాలా మంది ఉన్నారు. ఎంత సమయం పడుతుందో ఏంటో మరి. మన మాస్టర్ అక్కడ లగేజ్ అలానే ఉంది. ఎవరికి ఎవరు సేఫ్టీ? ఫోన్లు అయితే నాట్ అలౌడ్ లోపలికేమో. ఫోన్లన్నీ లాకర్స్ అక్కడ ఉన్నట్టున్నాయి, అక్కడ పెట్టేసుకోవాలేమో అండి. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. చూద్దాం అండి. 113 అయితే నెంబర్ ఇచ్చినారు మనకు. అక్కడ ఈ నెంబర్ కూడా కండ్రాలకు. ఇక మనం క్యూ లైన్లో వెళ్ళిపోతూ ఉండాలి. మరి ఫోన్స్ అంటారా, ఫోన్స్ లాకర్స్ ఫోన్ అలౌడ్ ఉందో లేదో తెలియదు. ఇదండి 113 నెంబరు. వెళ్ళిపోదాం. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. లాకర్ రూమ్లో ఇచ్చేసి వెళ్ళాలి. స్మార్ట్ వాచెస్, మొబైల్ ఫోన్స్, బ్లూటూత్స్ ఏవి అలౌడ్ లేదు అసలుకి. ఇక్కడ లాకర్ రూమ్లో ఇచ్చేసి వెళ్ళాలి. ఇదే రూమ్స్ తీసుకోవచ్చండి. ఇది లాకర్ రూమ్స్. మొబైల్ ఫోన్ మన దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయింది అంటే టైం ఏం పట్టలేదండి. జస్ట్ క్యూ లైన్లలోనే అక్కడికి వెళ్తే మొత్తం అంతా ఫ్రీ దర్శనమే. మరి దర్శనానికి వెళ్ళొచ్చావారా అంటే వెళ్ళొచ్చేసాను. దర్శనం అయిపోతేనే ఈ ప్యాకెట్ ప్రసాదం లభిస్తుంది, లేకంటే ఎవరండి. దర్శనం అయిపోయి బయటకు వచ్చే దారిలో ఇస్తారు. ఇంకెక్కడా లభించదు ఇలాంటి ప్యాకెట్లు. ఇక మనం మిగతా సామాన్లు తీసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే. మొత్తం జనాలు టైం ఎక్కువ, అసలుకు ఈ టైమింగే పట్టదండి అసలుకి ఎక్కువ. ఇలా రావడం వల్ల క్యూలో వెళ్ళడం చూసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే, లేట్ అనేదే ఉండదు అసలుకి. ఇక్కడ ఎక్కడో ఏంటో ఇస్తా ఉన్నట్టున్నారు. పోయి తినేసి అయిపోయిందండి మన సామాన్లు, మొబైల్, చెప్పల్స్ అన్నీ తీసుకొని ఇక ఎగ్జిట్ అయిపోవడమే. నిజంగా దర్శనం అలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టు అయిపోయింది. జస్ట్ వెళ్ళి వచ్చేంతసేపే, వెళ్ళి వచ్చేదే అండి లేట. ఎందుకంటే చూసిన చూసేట పంపించేస్తూ ఉన్నారు. క్యూలు కూడా ఉన్నాయి కానీ అంత టైం ఎక్కువేం పట్టలేదు. అయిపోతుంది ఒక 2 నిమిషాల్లో. అంతేనండి, మొత్తం ఆర్మీ ఆఫీసర్సే ఉన్నారు లోపల గన్స్ పట్టుకొని. ఇక్కడ కూడా మొత్తం పోలీస్ వారి పోలీస్ కంట్రోల్లోనే ఉంది మొత్తం అంతా. మరి ఎందుకో ఇంత సెక్యూర్. లోపలైతే నిజంగా చూడవలసినంత అద్భుతంగా ఉందండి. అక్కడ కళాశిల్పం, ప్రతి రాయిపోయిన చెక్కిన బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు అలాంటివన్నీ నిజంగా ప్రతి ఒక్కరూ చూడాలి. జై శ్రీ. ప్రాపర్గా రెడీ కాలేదండి. పడుతుంది ఇంకో 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో పడుతుంది. లోపలైతే మొత్తం మిషనరీ సౌండ్సే. మిషన్లతోనే చెక్కుతూ ఉన్నారు మొత్తం శిల్పాలన్నీ. రాతిపైనే ప్రతి చిన్న శిల్పం కూడా చెక్కుతూ ఉన్నారు. నిజంగా ఇదిగో అక్కడ తీసుకుంటూ ఉన్నారు ఫొటోస్. మరి అక్కడికి వెళ్ళి మనం కూడా ఒక ఫోటో తీద్దాం. అక్కడికి ఏ రూట్లో వెళ్ళాలి? ప్రతి ఒక్కరూ వచ్చి చూడాల్సిన ప్రదేశం. అవైలబుల్గా ఉన్నాయి మనకు ట్రైన్లు, బస్సులు, ఫ్లైట్లు, ఏది కుదిరితే అందులో వచ్చేసి తప్పకుండా చూడాలండి ప్రతి ఒక్కరూ. ఇంకో పార్ట్ ఉంది, చూస్తూ ఉండండి. శివాన్ మాస్టర్.